కృష్ణా జిల్లా మైలువారం మండలం పొందుగల గ్రామంలో సర్పంచ్ కోటమ్మ అధ్యక్షతన జలజీవన మిషన్ పైలట్ ప్రాజెక్ట్ వాష్ ప్రోగ్రాం జరిగింది. గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ జలజీవన మిషన్ను పురస్కరించుకుని ICFR IoT సంబంధిత ఆటోమేటెడ్ వాటర్ సిస్టమ్ను పైలట్ ప్రాజెక్ట్ చేయడానికి శ్రీకారం చుట్టారని, దీని ద్వారా గ్రామంలోని ప్రజలకు సురక్షితమైన నీరు అందజేసేలా ఒక మానిటరింగ్ సిస్టమ్ను రూపొందించనున్నారని అన్నారు. ఇక్కడ అన్ని వాటర్స్ కి కొన్ని కొన్ని ఇళ్లలో క్లోరిన్ మిషన్ వాటర్ క్లీన్ చేయించు, కిందంతా అది అంతా క్లియర్ చేయించాలి. వెరీ ఎండ్ టు ద ఇప్పుడు DP3లో దిస్ హౌస్ ఇస్ వెరీ ఎండ్. హౌ మచ్ ఇస్ ద వాటర్ ఫ్లో ఫర్ ఈచ్ డే? సో ఇప్పుడు ఈరోజు ఒక 300, యూనో ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంది. మీకు ఒక్క లీటరో 2 లీటరో అన్ని క్యాలిక్యులేట్ అవుతాయి. ఇప్పుడు ఇలా ఏమంటే ఏసీ పవర్ సప్లై మనం ఇస్తాం 220 వోల్ట్స్, అక్కడ లోపల ఇంపెల్లర్ ఉంటుంది, దట్ ఇస్ అది ఎలా కనెక్ట్ చేస్తాం ఫోన్లో టీవీకో పెట్టారు. సో ఇది వచ్చింది కదా, రెడ్ వైర్స్ ఉండి పోతే మనం 100% మీట్ అవ్వలేదు, 20% 30% మీట్ అవుతుంది. దేని ద్వారా? ఈ సింగిల్ ఫేజ్ ద్వారా. దిస్ డజంట్ హ్యావ్ పవర్, దే వోంట్ బి ఎనీ. సో ఇది ఎలా అంటే 868 అంటే సర్వర్ ఐడీస్లో రాస్తే ఆ సర్వర్ ఐడీస్లోని అన్ని డేటా బెంగళూరు ఇంకా. సో వితౌట్ హ్యాండ్ షణ్ముఖ కూడా చేస్తున్నాము. సో అది కూడా లెక్స్ ఇప్పటికి 99% జీరో అయినట్టే, బట్ అది ఒకటి ఉంది కాబట్టి ఓవర్లో ఫస్ట్ డే మీకు సక్సెస్ అవ్వలేదు, రెండో రోజు తర్వాత సక్సెస్ అయ్యింది. ఆన్ చేస్తే 9 నుండి 12 గంటలు పడుతుంది ఆ 90,000 లీటర్లు. ఇప్పుడు మనము వచ్చిన తర్వాత పైలట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఆటో కట్ ఆఫ్ పెట్టాము. ఈ కట్ ఆఫ్ పెట్టిన తర్వాత ఇది ఎగ్జాక్ట్లీ ఎట్లాగో వాటర్ కనుక ఫ్లో బయటికి రాకపోతే, అవుట్ ఫ్లో రాకపోతే ఉంటే 9 గంటలు నిండిపోతుంది. కానీ ఇంతకుముందు 12 గంటల పవర్ ఉంటే మిగతా 3 గంటలు వాటర్ నడుస్తూనే ఉండేది, వాటర్ ఫ్లో అయిపోయి పోతూ ఉండేది. దీనివల్ల ఒకటి దీనివల్ల ఒక నష్టం ఏంటి అంటే ఓవర్ఫ్లో అయిపోయి వాటర్ వెళ్ళిపోతుంది. రెండో నష్టం ఏంటంటే పవర్ బిల్ ఎక్కువ వస్తుంది. సో దీన్ని రెండింటినీ అరికట్టాలి అంటే ఆటో కట్ ఆఫ్ కావాలి. సో దానికి దీనికోసం ఆటో కట్ ఆఫ్ ఏర్పాటు చేశారు అన్నమాట. సో దట్ ఈస్ వాట్ సో అక్కడ కట్ ఆఫ్ ఫీచర్స్ అని అక్కడ ఎప్పుడు మనం వాటర్ కనుక బిలో 90% అంటే ఆన్ అవ్వాలి, ఆటోమేటిక్ ఆన్ అవ్వాలి. అయితే ఒకదానికే ఇచ్చాము ఇప్పుడు దీని ఇంకా ఇది పవర్ వెళ్తుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ పీస్, దిస్ ఈస్ ద హై మెయిన్ పీస్. సో ఇక్కడ పవర్ వచ్చి ఇక్కడ ఒక కమాండ్ వస్తుంది ఎన్పిఆర్ ఎన్ నాన్ కానీ ఇక్కడ నాన్ ఒక. సో అది రెండులోనే అది కమాండ్ తీసుకొని మన ఆర్ఎఫ్ పవర్ సెండ్ ఆర్ఎఫ్ ఫ్రీక్వెన్సీ పవర్ ఉంది కట్ అవ్వాలి. అలా చేస్తే వీ కెన్ ఎక్స్క్లూడ్ మాన్యువల్ వర్కింగ్ ఓవర్ హియర్ ఓవర్ ఫ్లో.